నా జీవిత చరిత్రను నేనే రాసుకొని నా భక్తుల కోరికలు తీర్చవలను అన్నారు సాయినాథులు. ఇది యథార్థం. సాయిబాబాను దర్శించుకుని వెళ్దామని షిరిడీకి వచ్చిన అన్నాసాహెబ్ దాబోల్కర్ అనే భక్తునికి తన జీవిత చరిత్ర రాయాలన్న సంకల్పాన్ని కలిగించి హేమాడ్ పంత్ అనే బిరుదుని తగిలించి హేమాడ్ పంత్ చేతిలో కలమై సాయినాథుడే తన భక్తుల కోసం మహిమాన్వితమైన సాయి సచ్చరిత్రను అందజేశారు. సాయిబాబా లీలలు షిరిడీ ద్వారకామాయిలో సాయి పలికిన అమృత తుల్యమైన వాక్కులు, భక్తులకు ఇచ్చిన అనుభవాలు, వేదాంతసారం కలగలిపిన మరాఠీ మూలగ్రంథం, సాయి మహాసమాధి అయిన 12 ఏళ్ల తర్వాత 1930లో అందుబాటులోకి వచ్చింది. ఇది మరాఠా ప్రజలకు ఓ వేద గ్రంథమైంది. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం నివాసి అయిన శ్రీ నగేష్ వాసుదేవ గుణాజీ మరాఠీ మూలగ్రంథాన్ని ఇంగ్లీష్లోకి అనువదించి 1944 మొదటి ఎడిషన్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అంటే సాయి మహాసమాధి అయిన 25 సంవత్సరాల తర్వాత ఆంగ్ల గ్రంథం అందుబాటులోకి వచ్చింది. నా ఆజ్ఞ లేనిదే ఆకైనా కదలదు అన్నారు శ్రీ సాయినాథుడు. సాయికి సంబంధించిన ప్రతి పనిలోనూ ఈ వాక్కు రుజువవుతుంది. సచ్చరిత్ర మూలగ్రంథం హేమాడ్ పంత్తో రాయించుకున్న ఘట్టం నుంచి నేడు వివిధ భాషల్లో అనువదించబడిన సచ్చరిత్ర అనువాదాలన్నీ సాయి ఆజ్ఞ ప్రకారమే జరిగాయన్నదానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఇందుకు తెలుగు సచ్చరిత్ర అనువాదమే ఓ తార్కాణం. సాయి సచ్చరిత్ర తెలుగులోకి అనువదించబడ్డ మధుర ఘట్టాలను ఒకసారి పరికిద్దాం. భక్తుడి చేతిలో భగవంతుడే కలమై కదిలిన చరితం కమనీయ కావ్యం. ప్రతి అక్షరం రక్షణ కవచం. మే 19 సాయి భక్తులకు పర్వదినం. తెలుగు సాయి భక్తులకు సాయి జీవిత చరిత్ర అందిన రోజు. తెలుగునాట సాయి సాహిత్య విస్తరణకు నాంది ప్రస్థానం జరిగిన ఘట్టం. సాయి మహాసమాధి అయిన 35 ఏళ్ల తరువాత తెలుగు భక్తులకు సాయి సంజీవని సచ్చరిత్ర అందిన రోజు మే 19, 1953. సాయిబాబా తన పనులను నిర్వర్తింపచేసుకోవడానికి వ్యక్తులను చాలా విచిత్రంగా ఎంపిక చేసుకుంటారు. సాయిబాబా మహాసమాధి అయిన తరువాత షిరిడీలోని సాయి సమాధిని దర్శించే తెలుగు సాయి భక్తులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో తన సచ్చరిత్రను తెలుగు ప్రజలకు అందించాలన్న సంకల్పంతో తూర్పు తీరాన ఉన్న ఓ పిచ్చుకను కాలికి దారం కట్టి షిరిడీకి లాగారు శ్రీ సాయినాథుడు. ఆ పిచ్చుకే సాయి సచ్చరిత్ర తెలుగు అనువాదకులు పత్తి నారాయణరావు గారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వాస్తవ్యులైన శ్రీ నారాయణరావు ట్యుటోరియల్ కాలేజీల్లో ట్యూషన్లు చెప్పేవారు. విధి ఆడిన వింత నాటకంలో తన కుటుంబాన్ని విడిచి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ చివరికి షిరిడీకి చేరుకున్నారు. షిరిడీకి చేరుకున్న శ్రీ పత్తినారాయణరావు కోటి నామజపం పూర్తి చేసిన తర్వాత బొంబాయి వెళ్లమని శ్రీ సాయి పత్తినారాయణరావు గారిని ఆజ్ఞాపించారు. ఆయన అక్కడికి చేరుకున్న తర్వాత
నెలకు 600 రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని ఇప్పించారు. సాయిబాబా మొట్టమొదట భక్తుల ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టి వారికి శాంతియుత జీవితం అందించి ఆ తరువాత ఆధ్యాత్మికత వైపున నడిపిస్తారు. శ్రీ పత్తినారాయణరావు గారి విషయంలోనూ ఇదే జరిగింది. 600 రూపాయల జీతంతో బొంబాయిలో ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత పత్తినారాయణరావు గారికి సాయి జీవిత చరిత్ర తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. దీంతో ఇంగ్లీష్లో ఉన్న సాయి సచ్చరిత్రను 16 సప్తాహములు పారాయణ చేసి ఇంగ్లీష్ సచ్చరిత్రను తొలుత 100 పేజీలలో సంక్షిప్తంగా రాశారు పత్తినారాయణరావు గారు. సంక్షిప్త సచ్చరిత్రపై ఉపన్యాసములు ఇస్తున్న సమయంలో తెలుగువారి కోసం సచ్చరిత్రను సమగ్రంగా తెలుగులోకి అనువదించాలన్న సంకల్పం శ్రీ పత్తినారాయణరావుకు కలిగింది. అప్పటికే సాయి సచ్చరిత్రపై ఉపన్యాసాలు చేస్తున్న నారాయణరావు గారికి కొంత గర్వాహంకారాలు పెరగడంతో ఎంత ప్రయత్నించినా తెలుగు అనువాద రచన ముందుకు సాగలేదు. శ్రీ సాయిబాబా ప్రియభక్తులలో ఒకరి చేత దత్త జయంతికి నారాయణరావు గారిని షిరిడీకి రప్పించుకుని శ్రీ సాయినాథుడు భౌతిక దర్శనం ఇస్తారు. గురువు వద్దకు వట్టి చేతులతో వెళ్లరాదన్న భావనతో పత్తినారాయణరావు గారు ఒక కాబూలీ దానిమ్మ పండును తీసుకువెళ్లి సాయిబాబాకు ఇస్తాడు. అప్పుడు బాబా దానిమ్మ పండును విరిచి గింజలను తినడం ఆరంభిస్తాడు. ఆ తరువాత పత్తినారాయణరావు గారికి ఊది ప్రసాదమిచ్చి ఆశీర్వదిస్తాడు. ఆ మరుసటి రోజు ప్రభాత హారతికి వెళ్లిన నారాయణరావు గారికి బాబా దానిమ్మ పండు తినిన ప్రదేశంలో కొన్ని గింజలు రాలిపడి ఉంటాయి. వాటిని గబగబా ఏరుకొని నారాయణరావు గారు తింటారు. ఈ ఉదంతంతో మనందరం గమనించాల్సింది ఏంటంటే సాయి శరీరం వదిలి వెళ్లిన తన ప్రియ భక్తులకు ఆ రోజుల్లో షిరిడీలో శరీరంతో దర్శనమిచ్చి మార్గదర్శనం చేసేవారు. ఆ రోజుల్లోనే కాదు, నేటికి సాయి షిరిడీలో శరీరంతో సంచరిస్తూనే ఉంటారు. అయితే అతి కొద్దిమంది పుణ్యాత్ములకు మాత్రమే ఆ దర్శనం లభిస్తుంది. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన సచ్చరిత్ర పారాయణను ఎవరైతే శ్రద్ధాభక్తులతో పఠిస్తారో వారికి తప్పక సాయి దర్శనం కలుగుతుందన్నది సాయి భక్తుల విశ్వాసం. సత్యం నిత్యం సాయి చరితం. సాయిబాబా చేతిలో నుంచి జారిపడ్డ దానిమ్మ గింజలను తినగానే వెంటనే శ్రీ పత్తినారాయణరావు గారి గర్వాహంకారములు రాలిపోతాయి. 40 దినములలో 52 అధ్యాయములు తెలుగులోకి అనువదించారు. శ్రీ పత్తినారాయణరావు గారికి తెలుగు అనువాదానికి సహకరించిన సాయి సేవక్ శ్రీ శివనేశన్ స్వామిని ఇక్కడ స్మరించుకోవాలి. శ్రీ స్వామీజీ శ్రీ పత్తినారాయణరావు 45 రోజుల పాటు ప్రతినిత్యం సచ్చరిత్ర అనువాదంపై చర్చలు జరిపేవారు. తన రచనా వ్యాసాంగాన్నంతా పత్తినారాయణరావు గారు చావడిలోనే కొనసాగించేవారు. ఇంగ్లీషు సచ్చరిత్రను తెలుగులోకి అనువదించడం పూర్తి చేసిన నారాయణరావు గారు 3 కోట్ల నామజపం చేసి కాశీ, కొల్హాపూర్, కర్నూల్, మాహూర్గఢ్, కురువగడ్డ, గాణుగాపురం, హుమ్నాబాద్, అక్కల్కోట, షిరిడి, సోమనాథం, శ్రీశైలం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, రామేశ్వరం, త్రయంబకేశ్వరం, పూరి, తిరుపతి, భద్రాచలం, ద్వారకా, పండరీపురం, శ్రీరంగం వంటి పుణ్యక్షేత్రాల్లో తాను అనువదించిన సచ్చరిత్రను పారాయణ చేశారు. శ్రీ సాయినాథుణ్ణి సకల దేవతాస్వరూపంగా భావించే సాయి భక్తులు కూడా ఏ పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లినా అక్కడ తప్పకుండా సాయి సచ్చరిత్ర పారాయణ చెయ్యాలి. హ
హేమాడ్పంతు విరచిత సచ్చరిత మాధుర్యం ఉప్పొంగగా ఒడిసి పట్టి పత్తి నారాయణుడు సాగించెను తెలుగు సచ్చరితకు నాంది ప్రస్థానం. మణియమ్మ విమలమ్మ అచలానందులు సొబగులు వద్దగా. సచ్చరిత్ర అనువాదాన్ని గ్రంథస్థం చేసి ముద్రించాలని నారాయణరావు గారు సంకల్పించారు. కానీ అప్పటికే 600 రూపాయలు వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని ఆర్థికంగా ఎలాంటి ఆధారం నారాయణరావు గారికి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ముద్రణ ఎలా సాధ్యమని ఆవేదనలో ఉన్నారు నారాయణరావు గారు. అప్పుడు ఒకరోజు శ్రీ సాయినాథుడు శ్రీ ప్రతినారాయణరావుకు స్వప్న దర్శనమిచ్చి సికింద్రాబాద్ పోవుము, అక్కడ ఒక భక్తుడు దీనికి కావలసిన ధన సహాయం చేసి కార్యమును కొనసాగించెదరని చెప్పారు. బాబా ఆదేశంతో సికింద్రాబాద్ బయలుదేరిన నారాయణరావు గారికి చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ పాపయ్య గారు ముద్రణకు ధన సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. పాపయ్య గారు ధన సహాయం చేయడంతో సికింద్రాబాద్ కోనేరు స్ట్రీట్లోని సాయిబాబా సేవా సమాజం వ్యవస్థాపకులు జీవీఆర్ నాయుడు ప్రీమియం ప్రింటర్స్ వారు 1953లో సికింద్రాబాద్ మార్కెట్ స్ట్రీట్లో ఉన్న చందా నారాయణ శ్రేష్ఠి ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించారు. 1955 నుండి షిరిడీ సంస్థానం తెలుగు సచ్చరిత్రను అధికారిక గ్రంథంగా గుర్తించింది. అయినా 1974 వరకు సాయిబాబా సేవా సమాజం సికింద్రాబాద్ వారే ముద్రణా బాధ్యతలు చూసేవారు. 1975లో సమాజం అధ్యక్షులు శ్రీ నాయుడు తెలుగు సచ్చరిత్ర గ్రంథం పూర్తి హక్కులను షిరిడీ సంస్థానానికి రాసి ఇచ్చారు. 1975 నుండి తెలుగు సాయి సచ్చరిత్ర ముద్రణ బాధ్యత సంస్థానం స్వీకరించింది. ఆనాటి నుండి నేటి వరకు శ్రీ పత్తినారాయణరావు అనువదించిన సచ్చరిత్రనే తెలుగు సాయి భక్తులందరికీ ప్రామాణిక గ్రంథమైంది. మానవుడు తన అహంకారములు వీడినప్పుడు వానిలో నేను ప్రవేశించి నా గ్రంథమును నేనే రాసుకునేదనన్న బాబా పలుకులు సాయి సచ్చరిత్ర తెలుగు అనువాదంలో కూడా రుజువైందని శ్రీ ప్రతినారాయణరావు గారు మొదటి ఎడిషన్ ముందు మాటలో చెబుతారు. అంతేకాదు, నాది అనునది ఏమియో ఇందు లేదని, నేను మనవి చేయుచున్నానని శ్రీ ప్రతినారాయణరావు గారు సవినయంగా చెప్పడం జరిగింది. సాయిబాబా మార్గంలో సర్వం ఆయనే అని నమ్మిన భక్తులందరికీ శ్రీ నారాయణరావు గారికి కలిగిన స్థితి తప్పకుండా కలుగుతుంది. ఇలా సికింద్రాబాద్లో ముద్రించబడిన సాయి సచ్చరిత్రను 1953 మే 19 శ్రీ ప్రతినారాయణరావు గారు షిరిడీలోని సాయిబాబా సమాధి పైన ఉంచి సాయికి పరిపూర్ణంగా అంకితం చేశారు. ఆ సమయంలో బెంగాల్లో నివసిస్తున్న తెలుగు భక్తురాలు శ్రీమతి లీలమ్మ గారు సాయి దర్శనానికి వచ్చి సమాధి పైన ఉంచిన పుస్తకాలను చూచి అవి తెలుగు పుస్తకాలా, తెలుగు పుస్తకాలైతే నాకు ఇస్తారా అనడంతో శ్రీ ప్రతినారాయణరావు గారు తొలి కాపీని ఆమెకు అందచేశారు. పసి ప్రాయం నుంచి సాయి నామాన్ని స్మరిస్తూ సాయిబాబా రూపాన్ని ఆరాధిస్తున్న లీలమ్మగారికి అసలు సాయిబాబా చరిత్ర తెలియదు. అలాంటి మహాభక్తురాలికి సాయిబాబానే తొలి కాపీ అందచేశారు. ఆ రోజు నుండి సాయి జీవిత చరిత్ర పారాయణ ఆమె జీవితంలో ఒక భాగమైంది. తొలి తెలుగు సచ్చరిత్ర కాపీ పారాయణ ప్రారంభించిన లీలమ్మగారు ఇక అప్పటి నుండి సాయి ధ్యాసలోనే ఉంటూ మాతాజీ సాయి లీలమ్మగా సాయి ప్రేమను విస్తరించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ అల్వాల్లో ఉండే సాయి లీలమ్మగారు తన 95వ ఏట 25/8/2014 సాయిలో ఐక్యమయ్యారు. ఆనాడు సాయి లీలమ్మగారితో మొదలైన తెలుగు సాయి సచ్చరిత్ర పారాయణ గత 63 ఏళ్లుగా కోట్లాది మంది సాయి భక్తులకు నిత్య పారాయణ గ్రంథమైంది. ఇలాంటి మహాద్భుత గ్రంథాన్ని అనువదించిన ప్రతినారాయణరావు గారికి తెలుగు సాయి భక్తులందరూ రుణపడే ఉంటారు.
మణియమ్మ విమలమ్మ అచలానందులు సొబగులు వద్దగా వెళ్ళి విరిసెను తెలుగు నేలపై సాయి సంజీవనం కుబాళించెను తీట తెలుగు సచ్చరిత పరిమళం ఉప్పొంగెను భక్తి ప్రేమామృత ధారలు సాయి ప్రేమామృత ధారలు ఇది చరిత్ర కాదు జరగని జీవిత పాఠం ఇది చరిత్ర కాదు జరగని జీవిత పాఠం పడిలేచే కెరటపు బ్రతుకులకు గెలుపు ఆటను నేర్పే ప్రాంగణం మొత్తంగా సాయి ఓ అనామకుణ్ణి ఎంచుకుని తెలుగు సచ్చరిత్ర అనువాదమనే మహాకార్యాన్ని పూర్తి చేయించి తెలుగు భక్తులకు ఎన్నలేని మేలు చేశారు. సాయిబాబాకు సంబంధించిన ప్రతి పనిలోనూ ఆయన ఎంపిక చేసుకునే మనుషులు చాలా చిన్న స్థాయి వాళ్లను అనామకులను ఎంచుకుంటారు. సచ్చరిత్ర మూల గ్రంథం రచించిన హేమాడ్ పంత్ నిజంగా పండితుడు కాదు, అయినా అద్భుతమైన సాయి సచ్చరిత్ర రచయితగా ఈ జగత్తు ఉన్నంతకాలం ఆయన పేరు స్థిరంగా నిలిచిపోతుంది. అదేవిధంగా తెలుగు అక్షరమాల ఉన్నన్ని రోజులు తెలుగు సచ్చరిత్రలో శ్రీ ప్రత్యనారాయణరావు పేరు అక్షర నిక్షిప్తమై ఉంటుంది. సాధారణ వ్యక్తులను సాధనంగా చేసుకుని సచ్చరిత్రను తన భక్తులకు అందించిన సాయి తన లీలలను మరోసారి పునరావృతం చేశారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సాయి టీవీ అనే సాధనాన్ని అతి సాధారణమైన ఇద్దరు వ్యక్తుల చేతుల్లో పెట్టి నడుస్తున్న సచ్చరిత్రకు దృశ్య రూపమిచ్చారు. టెక్నాలజీ ఉన్నంతకాలం సాయి టీవీ చిరస్థాయిగా ఉండాలన్నది సాయిబాబా అభిలాష. సాయి ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. సర్వం సాయినాథార్పణం చేస్తూ సాయి పాదదాసులు సాయి వాహిని అనిల్ కుమార్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.